వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టుడే వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూయిస్కుప్ వీడియో అయితే చూద్దాం ఈ వీడియో అయితే మనకి కంప్లీట్గా ఇంగ్లీష్ ఫాంట్లో ఉంటుంది సేమ్ వీడియో నేను ఆల్రెడీ తెలుగు ఫాంట్లో అప్లోడ్ చేశాను ఎవరినన్నా చూడండి వాళ్ళు ఉంటే లింక్ మీకు డిస్క్రిప్షన్లోను అలాగే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ఇస్తాను అక్కడ నుండి మీరు సేమ్ హూయి స్కోప్ వీడియో అనేది తెలుగు ఫాంట్లో చూడొచ్చు మొట్టమొదటిగా కాన్స్టిట్యూషనల్ హెడ్స్ చూసినట్లయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ఫోర్టీన్త్ ప్రెసిడెంట్ ఎవరు అంటే శ్రీ రామ్నాథ్ కోవింద్ అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మనకి ఎం వెంకయ్యనాయుడు ఓకే థర్టీన్త్ వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే జస్టిస్ శరత్ అరవింద్ బొబ్డే ఈయన మనకి ఫార్టీ సెవెంత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓకే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు శరత్ అరవింద్ బోబ్డే అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి మనకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అలాగే స్పీకర్ ఆఫ్ లోక్సభ మనకి లోక్సభ యొక్క స్పీకర్ ఎవరు అంటే ఓం బిర్లా లోక్సభ డిప్యూటీ స్పీకర్ పొజిషన్ అయితే ప్రజెంట్ వేకెంట్గా ఉంది ట్వంటీ ఫిఫ్త్ మే టూ థౌజండ్ నైన్టీన్ దాకా కూడా ఎం తమ్మిదొరై వర్క్ చేశారు ఈయన తర్వాత మనకి ఎవరు కూడా అపాయింట్ అవ్వలేదు ప్రజెంట్ అయితే వీకెంట్గా ఉంది నెక్స్ట్ లోక్సభ సెక్రటరీ జనరల్ మనకి డిసెంబర్ ఫస్ట్ నుండి కొత్తగా అపాయింట్ అవ్వడం జరిగింది స్నేహలస్తా శ్రీవాస్తవ ప్లేస్లో లోక్సభ సెక్రటరీ జనరల్గా కొత్తగా ఉత్పల్ కుమార్ సింగ్ అయితే అవడం జరిగింది నెక్స్ట్ రాజ్యసభ యొక్క చైర్మన్ వచ్చి వైస్ ప్రెసిడెంట్గా ఎవరైతే ఉంటారో అంటే ఉపరాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి రాజ్యసభ చైర్మన్గా ఉండటం జరుగుతుంది ప్రజెంట్ రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్యనాయుడు గారు కాబట్టి రాజ్యసభ చైర్మన్ వచ్చి ఎం వెంకయ్యనాయుడు అలాగే రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ వచ్చి హరివంశ్ నారాయణ్ సింగ్ అలాగే రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చి దేశ్ దీపక్ వర్మ నెక్స్ట్ లోక్సభ యొక్క లీడర్ వచ్చి నరేంద్ర మోడీ అలాగే లోక్సభ యొక్క అపోజిషన్ లీడర్ చూసుకున్నట్లయితే మెజారిటీ వచ్చి అపోజిషన్కి లేకపోవడం వల్ల ఈ పొజిషన్ అయితే వేకెంట్గా ఉంది అలాగే రాజ్యసభ లీడర్ వచ్చి తవర్చంద్ర గెహ్లాట్ రాజ్యసభ అపోజిషన్ లీడర్ వచ్చి గులాబ్ నబీ ఆజాద్ నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా చాలామంది కూడా ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఎలక్షన్ కమిషనర్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సిఈసీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కూడా మనకి మెయిన్ పర్సన్ ఒకలే ఉంటారు ఎలక్షన్ కమిషనర్స్ మనకి ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉండొచ్చు మనం ఎప్పుడు కూడా మెయిన్ సిఈసీ అడుగుతూ ఉంటారో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే సునీల్ అరోరా ప్రజెంట్ ఎలక్షన్ కమిషనర్స్ వచ్చి ఇద్దరు ఉన్నారు రాజీవ్ కుమార్ మరియు సుశీల్ చంద్ర నెక్స్ట్ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ సో కాగ్ వచ్చి గిరీష్ చంద్ర ముర్ము నెక్స్ట్ అటార్నీ జనరల్ ఇన్ ఇండియా వచ్చి కేకే వేణుగోపాల్ సాలిసిటరీ జనరల్ ఇన్ ఇండియా వచ్చి తుషార్ మెహతా నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ వచ్చి బల్బీర్ సింగ్ చౌహాన్ ఆర్ఆర్బి రైల్వే బోర్డు యొక్క చైర్మన్ అండ్ సీఈఓ సీఈఓ అనే పదవి రీసెంట్గా మనకి క్రియేట్ చేయడం జరిగింది సో మనకి చైర్మన్ అండ్ సీఈఓ కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా వినోద్ కుమార్ యాదవ్ లేదా వికే యాదవ్ నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క చైర్మన్ వచ్చి హెచ్ఎల్ దత్తు నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వచ్చి సయ్యద్ గౌరుల్ హసన్ రిజ్వీ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చి రేఖా శర్మ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చి భగవాన్ లాల్ సాహ్ని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ వచ్చి రామ్ శంకర్ కతారియా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ వచ్చి నందకుమార్ సాయి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి యొక్క హెడ్ వచ్చి సంజయ్ కొఠారి సేమ్ ఎలక్షన్ కమిషనర్ టైప్లోనే మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ మెయిన్ పర్సన్ ఒకరుంటారు విజిలెన్స్ కమిషనర్స్ అయితే ఇద్దరు ఉండడం జరుగుతుంది ప్రజెంట్ శరత్ కుమార్ మరియు సురేష్ అన్ పాటల్ అయితే విజిలెన్స్ కమిషనర్గా ఉన్నారు నెక్స్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ వచ్చి యశ్వథన్ కుమార్ సింహ యూజీసీ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ హెడ్ వచ్చి డిపి సింగ్ నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చి అశోక్ కుమార్ గుప్తా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క సెక్రటరీ వచ్చి ప్రమోద్ కుమార్ సింగ్ లేదా సింగ్ ఓకే కన్ఫ్యూజ్ అవకండి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చి అశోక్ కుమార్ గుప్తా సెక్రటరీ వచ్చి సింగ్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ వచ్చి భీమల్ కుమార్ రాయ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వచ్చి ఉదయ్ కోఠాక్ నెక్స్ట్ ప్రసార భారతి చైర్మన్ వచ్చి సూర్యప్రకాష్నైతే రిటైర్ అవ్వడం జరిగింది ఇంకా కొత్తగా ఎవరు ఈ ప్లేస్లో అపాయింట్ అవ్వలేదు ప్రసార భారతి సిఈఓ వచ్చి శశిశేఖర్ వెంపటి సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ యొక్క చైర్మన్ వచ్చి ప్రాసూన్ జోషి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సిబిఎస్సి యొక్క సిబిఎఫ్సి యొక్క సిఇఒ వచ్చి రవీంద్ర బాకర్ ఓకే సిబిఎఫ్సి చైర్మన్ అడిగితే ప్రాశన్ జోషి సిఈఓ అడిగితే రవీంద్ర బాకర్ అలాగే ఎఫ్టీఐఐ ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రెసిడెంట్ వచ్చి శేఖర్ కపూర్ నెక్స్ట్ ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాండ్ వచ్చి పీడి వాఘేలా నెక్స్ట్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చి వై వేణుగోపాల్ రెడ్డి లేదా వైవి రెడ్డి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాండ్ వచ్చి ఎన్కే సింగ్ నెక్స్ట్ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ వచ్చి గిరీష్ చంద్ర చతుర్వేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఎండిఎన్ సిఇ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి విక్రమ్ లిమయ్య బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ వచ్చి సేన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఎండిఎన్ సివో వచ్చి ఆశీష్ కుమార్ చౌహాన్ నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ అయితే చూద్దాం మనకి త్రివిధ దళాలు అంటారు కదా చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఆర్మీ హెడ్ వచ్చి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వాణే చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ నేవీ హెడ్ వచ్చి అడ్మిరల్ కరంబీర్ సింగ్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ మనకి ఎయిర్ ఫోర్స్ హెడ్ వచ్చి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ ఉంటారు వచ్చి జనరల్ బిపిన్ రావత్ అలాగే మనకి చైర్మన్ వైస్ చైర్మన్ లాగా మనకి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కూడా వైస్ చీఫ్ ఉంటారు అదేవిధంగా వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ చూసినట్లయితే లెఫ్టినెంట్ జనరల్ సత్యేంద్ర కుమార్ సైని వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వచ్చి వైస్ అడ్మిరల్ జి అశోక్ కుమార్ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వచ్చి ఎయిర్ మార్షల్ హర్జీత్ సింగ్ అరోరా నెక్స్ట్ డిఫెన్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ యొక్క డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ కుమార్ శుక్ల బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ వచ్చి రాకేష్ ఆస్థానా రా రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ సమంత్ గోయల్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ యొక్క హెడ్ వచ్చి వైసీ మోడీ ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ హెడ్ వచ్చి అజిత్ కుమార్ దోవాల్ నెక్స్ట్ ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క హెడ్ వచ్చి ఎస్ఎస్ దేశ్వాల్ ఐటీబీపీ యొక్క డైరెక్టర్ జనరల్గా ఉన్న ఎస్ఎస్ దేశ్వాల్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కింద కూడా ఎడిషనల్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇండో టిబుటెన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ యొక్క డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ ఈయన మనకి దానికి ఎడిషనల్ ఛార్జ్ తీసుకున్నారు సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఆనంద్ ప్రకాష్ మహేశ్వరి నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి కె నటరాజన్ सेंट्रल इंडस्ट्रियल सिक्योरिटी फोर्स सीएसएफ डायरेक्टर जनरल राजेश रंजन एसएसबी डायरेक्टर जनरल जी कुमार राजेश चंद्रन, नेक्स्ट एनडीआरएफ नेशनल डिजास्टर रेस्पास् फोर्स डायरेक्टर जनरल एनडीआरएफ के संबंधी एस एन प्रधान नैक्स्ट फैना रिटेड आर्गनजेष हेडस चूदा इंडियन बैंकिंग असोसीये चर्मन राज ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ యొక్క డిప్యూటీ చైర్మన్ వచ్చి ఎస్బీఐ చైర్మన్గా ఉన్న దినేష్ కుమార్ కారా ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ యొక్క సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి సునీల్ మెహతా ఓకే ఐబీఐ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ చైర్మన్ రాజ్ రాయ్ డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా సీఈఓ సునీల్ మెహతా నెక్స్ట్ నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ చైర్మన్ వచ్చి గోవింద చింతాల గోవిందరాజులు నెక్స్ట్ సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చి అజయ్ చాగి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ వచ్చి ఎంఆర్ కుమార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎస్బీఐ చైర్మన్ వచ్చి దినేష్ కుమార్ కారా ఈయన ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ డిప్యూటీ చైర్మన్గా కూడా ఉన్నారు ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసే సంస్థ హెడ్ వచ్చి సుభాష్ చంద్ర కుంతియా ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ యొక్క ప్రెసిడెంట్ సంగీతారెడ్డి ఫిక్కీ యొక్క సెక్రటరీ జనరల్ దిలీప్ చెనాయ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్ వైస్ ప్రెసిడెంట్ వచ్చి సంజీవ్ మెహతా మెయిన్గా ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ జనరల్ అయితే గుర్తుపెట్టుకోండి సంగీతారెడ్డి ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ దిలీప్ చెనాయ్ నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ ఫుల్ ఫామ్స్ కూడా గుర్తుపెట్టుకోండి వీటికి प्रेसडेंट दिपजानी घोष चैर्मन यूबी प्रवीण राव वैस चसन रेखा मेना असोस प्रेसीडेंटी निरंजन हीरा नानी फुल फाम असोसियम की संबंधी असोसीयेटेड चैंबर आफ् कामर्स अं इंडस्ट्री आफ इंडिया नेक्स्टी स्मा इंडस्ट्री डेवलपमेंट बैंक आफ् इंडिया सी या चर्म एमडी मेनेजिंग डैरेक्टर वी महम्म मुस्तफा नेक्स्ट एन हि नेशनल हाउसिंग बैंक याचि कुमार होता అలాగే సిబిడిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క చైర్మన్ వచ్చి పీసీ మోడీ లేదా ప్రమోద్ చంద్ర మోడీ అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ యొక్క చైర్మన్ సిబిఐటిఈ ఓకే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ చైర్మన్ వచ్చి ఎం అజిత్ కుమార్ నెక్స్ట్ ఇండియాలో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఎగ్జామ్స్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి జరుగుతూ ఉంటాయి వాటన్నిటికీ కామన్గా యూపీఎస్సీ బోర్డు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వాటన్నిటికీ కూడా కామన్గా ఎస్ఎస్సి బోర్డు అయితే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది మనకి సీజీఎల్ అని సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఢిల్లీ పోలీస్ ఇలా రకరకాల నోటిఫికేషన్స్ అయితే ఎస్ఎస్సి విడుదల చేస్తూ ఉంటుంది కదా అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికీ కామన్గా ఐబీపీఎస్ అయితే నిర్వహిస్తూ ఉంటుంది సో యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి చైర్మన్ వచ్చి ప్రదీప్ కుమార్ జోషి ఎస్ఎస్సీ చైర్మన్ వచ్చి బ్రజరాజ్ శర్మ ईबीपीएस इंस्टीट्यूट ऑफ़ बैंकिंग पर्सनल जी बी हरदीश कुमार नैक्स्ट सेंट्रल बोर्ड सेकेंडरी एजुकेशन चेयरमैन जी मनोज सहुजा नैक्स्ट पेंशन फंड रेगुलेटरी एंड डेवलपमेंट अथारी पीएफआर याप्रतीम बंडिया उपाध्याय नैक्स्ट आधार कर्ड संबंधी यूडीए हो चार इंपारटे यूनी ईडेफन अथारीट आफ इंडिया दीन ओक सीईओ पंक నెక్స్ట్ మనకి సెంట్రల్ బ్యాంక్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటాం మనకి కేంద్ర బ్యాంక్ ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వచ్చి శక్తికాంత్ దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నలుగురు డిప్యూటీ గవర్నర్స్ కూడా ఉంటారు ప్రజెంట్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ చూసినట్లయితే ఎం రాజేశ్వరరావు బీపీ కనుంగో మహేష్ కుమార్ జైన్ మైకేల్ త్రివాత్ర పాత్ర ఈ నలుగురు కూడా ప్రజెంట్ డిప్యూటీ గవర్నర్స్గా ఉన్నారు నెక్స్ట్ నీతి ఆయోగ్ చాలా ఇంపార్టెంట్ ఇండియాలో ఉన్న ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేస్తూ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఈ నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగింది నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరైతే ఉంటారో ప్రధానమంత్రిగా వాళ్ళే చైర్మన్గా ఉంటారో నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చి ప్రెజెంట్ అడిగితే నరేంద్ర మోడీ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ సీఈఓ నీతి ఆయోగ్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి అమితాబ్ కాంత్ నిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ అయితే చూద్దాం అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ర్చి కె.ఎన్.వ్యాస్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ డైరెక్టర్ర్చి అజిత్ కుమార్ మహంతి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ర్చి చైర్మన్ర్చి కే.సివన్ సతీష్ 타উন స్పేస్ సెంటర్ హెడ్ర్చి ఏ.రాజరాঞ্জন డిఆర్ডিও డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ర్చి జి.సతీష్ రెడ్డి నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెట్ చూసినట్లయితే బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ ప్రెసిడెంట్ వచ్చి సౌరవ్ గంగోలీ బీసీసీకి సంబంధించి ఇంటీరియం సీఈఓ తాత్కాలిక సీఈఓగా హేమంగ్ అమేన్ అయితే ఉన్నారో అలాగే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ రీసెంట్గా అప్డేట్ అయ్యారు మనకి ఇమ్రాన్ ఖాజా టెంపరీ చైర్మన్గా ఉండేవారు కదా సో ఐసీసీ యొక్క చైర్మన్గా గ్రేక్ బార్క్లే అయితే నియమితులయ్యారు ఐసీసీ సీఈఓ వచ్చి మనో సాహ్నే नैक्स्ट इंटरनेशनल ओलींप कमी चैरम ओके इंटरनेशनल ओलींप कमट चैर्मन थाम बैच इंडियन ओलींक् हेड हेडी नरेंद्र ध्रुव बात्रा फीफा फुटबा संबंधी फीफा चेरमी जियानी इंफाटीनो नैक्स्ट इंडियन हाक फेडरेशन हेड हेडी ज्ञानेंद्र निगोबा इंटरनेशनल हाक फेडरेशन हेड हेडी नरेंद्र बात्रा नैक्स्ट इंपारटेंट सटरी चूस कैबिनेट सैक्रटरी राजीव गोबा डिफे सी अजय कुमार ఫారెన్ సెక్రటరీ హర్షవర్ధన్ శ్రింగ్లా హోమ్ సెక్రటరీ అజయ్ కుమార్ బల్లా రెవెన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే రెవెన్యూ మరి ఫైనాన్స్ సెక్రటరీగా ప్రజెంట్ అజయ్ భూషణ్ పాండేనే ఉన్నారు ఫైనాన్స్ సర్వీసెస్ సెక్రటరీ దిప్సిష్ పాండే ఫైనాన్స్ సెక్రటరీ వచ్చి అజయ్ భూషణ్ పాండే ఫైనాన్స్ సర్వీసెస్ సెక్రటరీ వచ్చి దిప్సి పాండా ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ వచ్చి తరుణ్ బజాజ్ నెక్స్ట్ ఎక్స్పెండిచర్ సెక్రటరీ చూస్తే టీవీ సోమనాథన్ पवर् सेक्रेटरी वी संजीव नंदन सहाय नेक्स्ट प्रिंसपल सेक्रेटरी टू द प्राइम मिनिस्टर प्रमोद चंद्र सारी प्रमोद कुमार मिश्रा नेक्स्ट प्रिंसपल अडवैजर टू द प्राइम मिनिस्टर नरेंद्र मोदी मोडी प्रदीप कुमार सिंह ओके इध प्रिंसपल सैक्रटरी इत प्रिंसिपल अडवैजर प्रिंसपल सैक्रटरी प्रमोद कुमार मिश्रा प्रिंसपल अडवैजर प्रदीप कुमार सिंह प्रईवेट सैक्रटरी द प्राइम मिनिस्टर नरेंद्र मोदी वी राजीव टोपुर వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా నెక్స్ట్ ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా వచ్చి పిసి ఘోష్ లేదా పినాకి చంద్రగోష్ అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క లోకాయుక్త వచ్చి జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి తెలంగాణ లోకాయుక్త వచ్చి సివి రాములు నెక్స్ట్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ యూఎన్ వచ్చి ఐక్యరాజ్య సంబంధించి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఎవరు అంటే టిఎస్ తిరుమూర్తి నెక్స్ట్ ఏఐసిటిఈ ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వచ్చి అనిల్ డి సహ సారీ అనిల్ సహస్ర ఓకే ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ హూర్స్ హూప్ వీడియో అనేది సేమ్ వీడియో నేను అలాగే తెలుగు ఫాంట్లో కూడా చేశాను మీకు ఇదే వీడియో తెలుగు ఫాంట్లో కావాలి అనుకుంటే ఆ వీడియో లింక్ మీకు పైన ఐఎన్ఎస్ ఐఎన్ఎస్ఎంఎల్ దగ్గర అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అక్కడ నుండి చూడవచ్చు అలాగే ప్రతి వీడియోకి కూడా డిస్క్రిప్షన్ చెక్ చేస్తూ ఉండండి ఏదైనా ఇంపార్టెంట్ వీడియోస్ కానీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అక్కడైతే లింక్స్ ఇస్తూ ఉంటాను ఓకే సో లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరు అన్నది ఆన్సర్ అయితే కింద కామెంట్ చేయండి మీరు నాకు చేసే హెల్ప్ ఒకటే ప్రతి వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ కామెంట్స్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ ఏదో ఒక సోషల్ మీడియా అయితే మీరు యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ ఫ్రెండ్స్కి కానీ ఏదైనా గ్రూప్స్లో కానీ మన వీడియోస్ అయితే ఖచ్చితంగా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి అలాగే ఫేస్బుక్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి అందులో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే టెలిగ్రామ్లో ఫాస్ట్గా అప్డేట్స్ అనేవి ఇవ్వడానికి వీలు కాబట్టి మీరు అప్డేట్స్ అనేవి కూడా తొందరగా తెలుసుకోవడానికి అయితే వీలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్ కూడా మిస్ అవ్వకుండా అందరూ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఓకే డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ